మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రెడ్డి సామాజిక వర్గ పేదల సంక్షేమానికి ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పాలకులు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని, 5,000 కోట్ల రూపాయలతో చట్టబద్ధ కూడిన ప్రత్యేక రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర రెడ్డి జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. రెడ్డి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అప్పమ్మ రామరెడ్డి ఆధ్వర్యంలో రెడ్డి సామాజిక వర్గాల పేదల సంక్షేమానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఎస్ గోవర్ధన్ రెడ్డి, రెడ్డి జేఏసీ ప్రెసిడెంట్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం డిమాండ్ చేస్తూ హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట రెడ్డి జేఏసీ నాయకులు మహాధర్నా నిర్వహించి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు. టీఆర్ఎస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా 5,000 కోట్లతో చట్టబద్ధ కూడిన ప్రత్యేక రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఓసీలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు రెడ్డి జేఏసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మరి అన్ని జిల్లాలలో ఇవాళ అందరి కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరుగుతూ ఉంది. ఏంటంటే 2018 అసెంబ్లీ ఎలక్షన్లలో అన్ని రాజకీయ పార్టీలు వారి యొక్క మేనిఫెస్టోలో మా పరిపాలన వచ్చిన వెంటనే రెడ్డి కార్పొరేషన్ అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన మాట వాస్తవం. దానిని మరలా వాళ్ళు కూడా ఏం చెప్పారంటే మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత గాను ఒక బైబుల్ గాను ఖురాన్ గాను మేము అభివర్ణ ఇస్తాం, దాన్ని ఖచ్చితంగా మేము 100% అమలు చేస్తాం, మీరందరూ మాకు ఓట్లేయండి అని చెప్పి మన ప్రజలందరినీ మభ్యపెట్టడం జరిగింది. మరి ఆ రోజు పెట్టినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి రెడ్డి కార్పొరేషన్ను 4 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు అమలు చేయకపోవడం, మా రెడ్డి కులాసులను అందరినీ వంచడమే జరుగుతుందని చెప్పి ఇప్పటి వరకు మరి ఇంద్ర పార్క్ దగ్గర ధర్నాలు, మరి మొన్ననే మే నెలలో కూడా పెద్ద ఎత్తున లక్షలాది మందితోటి బహిరంగ సభ కూడా పెట్టి కూడా ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు తెలియజేసే విధంగా మరి కార్యక్రమాలు చేపట్టినా మరి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వాళ్ళు ఇంతవరకు దాన్ని ఆలోచన చేయడం లేదు. ఇప్పటికైనా కానీ మరి ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చినటువంటి మాటను, మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోను 100% అమలు చేస్తామని చెప్పి ఇచ్చినటువంటి మాటను ఖచ్చితంగా మరి రెడ్డి జాతిని ఆదుకోవలసిన పేదరికంలో ఉన్నటువంటి రెడ్డి జాతిని ఆదుకోవలసినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉన్నది. కాబట్టి మీరు ఈ రోజుకైనా సరే మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి కార్పొరేషన్ను చట్టబద్ధతో కూడినటువంటి 5,000 కోట్లతోటి మరి ఏర్పాటు చేసి మరి పేదలకు అందరినీ ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి మీ పైన ఉన్నందున మేము మరొకసారి 33 జిల్లాల రెడ్డి కలెక్టర్ల ద్వారా మీకు వినతి పత్రాన్ని సమర్పించడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా దీన్ని అమలు చేస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. మరి లేకపోతే మాత్రం మేము తదుపరి కార్యాచరణ కార్యక్రమాన్ని కూడా మీకు వెంటనే తెలియజేస్తామని చెప్పి దీని ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాం.